కాకుండా మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి ఓటు వేస్తే, ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడు, మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. అదే క్రమంలో, అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ. బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ. ఒక హిజాబ్ అయినా, ఒక పుల్వామా అయినా, గోధ్రా అయినా, మణిపూర్ అయినా, రామ్ మందిర్ అయినా, ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ, అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనకల పొత్తులు పెట్టుకున్నారు, మీరు ఎలా అవుతారు? రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆఖరి రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో, ఆ ఆఖరి సంవత్సరంలో, ఎందుకో తెలియదు, అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు 35 సంవత్సరాలు. పెద్ద నాయకుడు కాదు, పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు. ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు. అయినా కూడా
రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించారు, ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర్ రెడ్డి గారు.